ఈడైన క్యాలిక్యులేటర్ అంటే అకౌంటెంట్. మీరు దిగండి సార్. అవును 400 మంది అని చెప్పావు, 40 మంది వెళ్ళారంటే అక్కడ ఉన్నారు సార్. ఈ రోజు తేలిపోవాలి. ఈ కాలనీలో మేమైనా ఉండాలి, లేకపోతే నువ్వైనా ఉండాలి. ఉండమ్మా, నీకు ఎందుకు పట్టు, నేను తీసుకొచ్చాక పరిష్కారాన్ని. సార్ వీరే సార్, ఈ కాలనీకి పెద్ద న్యూసెన్స్ గా తయారయ్యాడు. ఏమన్నా అంటేనేమో తబలా పగల కొడతా, తబలా పగల కొడతా అంటాడు. చూసా కదా మీ కళ్ళ ముందే ఇక్కడ మా తబలాలు సిద్ధంగా లేవు పగల కొట్టించుకోవడానికి. వచ్చాయంటే చూడు బాబు. చూసా, మర్యాదగా చెప్తున్నా, అర్జెంట్ గా ఈ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపో. అలాగే సార్. ఏమయ్య కుర్రాడు గురించి ఎంత బ్యాడ్ గా చెప్పారండి, చెప్పగానే ఎంత చక్కగా సర్దుకుంటున్నాడు చూడు. వాడి స్టైలే అది, మొదట్లో అట్టాగే ఉంటాడు, అంత తేలిగ్గా అర్థం కాడు. ఏమో నాకు అలా అనిపించడం లేదే. ఓకే కాలనీ, టాటా బాయ్. మైసమ్మ బాయ్ బాబాయ్, ఆ బ్యాగ్ తీసుకో. సార్ మీ ఇంటికి ఫోన్ చేసి వేడి నీళ్ళు కోడి కూర రెడీ చేసి పెట్టమనండి. ఓకే బాబాయ్, నువ్వు తీసుకుని పో. నా టేస్ట్ నీకెలా తెలుసా? అది నా టేస్ట్ సార్, ఎందుకంటే ఇంకా మీ ఇంట్లోనే ఇంకా సెటిల్ అవుతున్నా నేను. అంటే అంటే దిక్కు లేనివాడికి కార్పొరేటరే కదా దిక్కు. కార్పొరేటర్ తోనే కామెడీయా? కచ్చక్ కట్టేస్తా, అచ్చక్ అతికిస్తా. నా సంగతి నీకు తెలియదు, నాకు చక్కెర రేగిందంటే అంత వద్దు. కానీ నేను ఒక చిన్న వాక్యం చెప్తాను, అది మీరు అలాగే చెప్పారనుకో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ పందెం ఏదో బాగుందో చెప్పు. నా నూనె నీ నూనె అని నేనన్నానా, నీ నూనె నా నూనె అని నువ్వు అన్నావా? నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నా నూనె నీ నూనె కాదు, నీ నూనె నా నూనె కాదు. హౌ ఇస్ ఇట్ నా నూనె నీ నూనె నేనే, నీ నూనె నా నూనె నున్న? నున్న కాదమ్మా, నూనె. నీ నూనె నీ నూనె నా నూనె నీ నూనె నేను. అసలు నూనె కొట్టేది ఇప్పుడు ఏదో నాలుగు ఉంది కదా అని 40 రకాలుగా మరణ పెట్టి కన్ఫ్యూజ్ చేయడం కాదు, వెంటనే కాలనీ కాల్ చేసి వెళ్ళిపో. ఈ సీటింగ్ తొండి. ఏం తొండి, నేను ఒప్పుకోను. ఒప్పుకోరా? ఒప్పుకోను. సరే అయితే సింపుల్ చిన్న గేమ్ ఆడదాం. ఏంటా గేమ్? నేను కళ్ళు మూసుకొని చేసే పని, మీరు కళ్ళు తెరుచుకొని చేయాలి. ఒక నిమిషం. ఏంటి నువ్వు మూసుకొని చేసేది, ఆయన తెరుచుకొని చేయాలనా? అర్థమైందిగా, నువ్వు చెప్పేది ఏముంది అక్కడ? మూసుకొని చేసేది తెరుచుకొని చేయాలని నువ్వు చెప్పు. యాక్చువల్లీ వాడు లిట్టు ఒక్కసారి ఆలోచించుకోమని ముందే చెప్పరా? నువ్వు చెప్తే చెప్పావు, నేను మాత్రం సార్. ఏదైనా మీరు వేసుకోవాలి సార్. నేను మాత్రం వేసుకొని కాక వేసుకో. ఎందుకు అంటారా మాట తోసేయి. పగిలింది తబలా.